అమెరికా చైనాల మధ్య బెలూన్ల వివాదం తీవ్ర స్థాయికి చేరంది అమెరికా గగనతలంలో నిఘా పెట్టిన చైనా బెలూన్లను అమెరికా అత్యాధునిక ఎక్స్ ఏఐఎని ప్రయోగించి చేసింది ఇంతకు ఏఐఎం నైన్ ఎక్స్ వెండర్ ఎలా పనిచేస్తోంది అసలేమిటి సైడ్ వెండర్ బెలూన్లను కూల్చేందుకు దీనినే ఎందుకు ఉపయోగిస్తున్నారు గగనతల యుద్ధ తంత్రంలో దీని పాత్ర ఏంటి ఎందుకు క్షిపణి అది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగన్ అక్కడ ఉన్నవారంతా ఏదో ఉత్కంఠంగా ఉన్నారు గగనతలంలో చైనా బెలూన్ వివరిస్తుంది నిఘా నిర్వహిస్తుందని అందరికీ అనుమానం వచ్చింది ఇంతలో అధ్యక్షుడు బెడెన్ నుంచి అనుమతులు వచ్చాయి వెంటనే అత్యాధునిక విమానమైన ఎఫ్ ట్వంటీ టూ ఒక్కసారిగా గాలిలోకి లేచింది క్షణాల్లో ఏఐఎం నైన్ ఎక్స్ క్షపిణి ప్రయోగించింది పాముల మెలికలు తిరుక్కుంటూ వెళ్లి ఒక్కసారిగా బెలూన్ ను పేల్చేసింది నిమిషాల్లో ఆ బెలూన్ శకలాలు సముద్రంలో పడ్డాయి కళ్ళు మూసి తెరిచేలోగా లక్ష్యాన్ని ఛేదించిన ఆ క్షపిణినే సైట్ వెండర్ అమెరికా చైనాల మధ్య నిఘా బెల్లుల వివాదం ఏమాత్రం తగ్గే సూచనలు ఇప్పట్లో అయితే కనిపించడం లేదు గత కొన్ని రోజులుగా అమెరికా గగనతలంలో ఇలాంటి ఘటనలు తరచు చోటు చేసుకోగా ఆ వస్తువులను అగ్రరాజ్యం పేల్చివేస్తూనే ఉంది ఈ క్రమంలో తరచూ వినిపిస్తున్న పేరు ఏఐఎం నైన్ అనే స్వల్పశ్రేణి క్షపిణి అభివృద్ధి చేసి దీన్ని తయారు చేశారు అమెరికా దాన్ని మిత్ర దేశాలకు కూడా సైడ్ వెండర్ ను విక్రయిస్తుంది ప్రస్తుతం ముప్పై ఒక్క దేశాలకు దీన్ని విక్రయిస్తున్నట్లు రెదియన్ పేర్కొంది దక్షిణ కొరియా యుఈఈ ఇండోనేషియా దేశాలు కూడా వీటిని కొనుగోలు చేశాయి దీని గగనతల యుద్ధ తంత్రాలు కీలక ఆయుధంగా భావిస్తారు ఐఎం నైన్ ఎక్స్ వేరియంట్ ను భూ ఉపరితలంపై నుంచి ఉపరితలంపై లక్ష్యాలపై కూడా దీన్ని ప్రయోగించవచ్చు ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫలకన్ ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ వంటి అత్యాధునిక విమానాల్లో ప్రధానంగా వాడుతారు ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ ఎయిర్ టు ఎయిర్ కిలోలో రికార్డులు బద్దలు కొట్టడంలో దీని పాత్ర కూడా ఉంది అమెరికా అమలు పొదుల్లో ప్రస్తుతం ఎన్ని క్షపిణీలు ఉన్నాయో లెక్క ఎవరికీ తెలియదు రెండు వేల ఇరవై ఒకటి నాటికి పదివేల క్షిణి అమెరికా వాయుసేన అందుకుంది గుర్తు తెలియని ఎగిరివేసే వస్తువులను యుఎఫ్ఓలు అంటారు అటువంటి వస్తువులపై దాడి చేసే సమయంలో వాటి సామర్థ్యతలు ఫైలెట్లకు ఏమాత్రం తెలియవు దీంతో వారు సుదూర ప్రాంతాల నుంచే లక్ష్యంపై గురిపెట్టేలా దీన్ని వాడుతారని కొలారోడో యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్ ఇయన్ బోయడ్ పేర్కొన్నారు ఎంఐఎంఎన్ఎక్స్ క్షపిని ఆకాశంలో పాము అని పిలుస్తారు వంపులు పోతూ లక్ష్యాన్ని ఛేదించే సైట్ వైండర్ అమెరికా పొదిలోని అరుదైన రాష్ట్రాల్లో ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు ఇన్ఫ్రంట్ ఆధారిత క్షిపణిలకు పేరొందిన ఇవి అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయి ఇవి నేరుగా లక్ష్యంపైకి దూసుకెళ్తాయి అయితే ఆ మార్గంలో మెలికలు తిరుగుతూ కౌంటర్ క్షిపణిల నుంచి తప్పించుకుంటాయి వాస్తవానికి సైడ్ వండర్ బెల్లులను పేల్చడానికి తయారు చేయనప్పటికీ అమెరికా దళాలు శకలాలు సేకరించి విశ్లేషించుకున్న లక్ష్యాలపై దీన్ని వాడతాయి సేకరించిన సెక్లాలోని టెక్నాలజీ అమెరికా విశ్లేషిస్తోంది అదే ఏఐఎం వన్ ట్వంటీ అంబ్రామ్ మధ్య శ్రేణి క్షపిణీలు వాడితే సదూర లక్ష్యాన్ని సకరాలను పూర్తిగా ధ్వంసం చేస్తాయి ప్రస్తుతం చైనా బెలుల్లో కూడా వాడిన టెక్నాలజీని అమెరికా ఎఫ్బిఐ ల్యాబ్లు విశ్లేషిస్తున్నాయి తద్వారా చైనా సాంకేతికతను గుర్తించే అవకాశముంది అమెరికా రక్షణ శాఖ రెండు వేల ఇరవై మూడులో వందల ఇరవై ఐదు సైడ్ వెంటర్ క్షిపిణీలను నూట పదకొండు పాయింట్ ఎనిమిది మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది దీంతో ఒక్కదాని ధర నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల డాలర్లు పడింది వీటిలో డిస్కౌంట్లు పోను అదనపు పరికరాలు శిక్షణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది ఈ క్షిపిణి ప్రధానంగా ఉష్ణాన్ని గుర్తించి స్వల్ప దూర లక్ష్యంపై సూపర్ సోనిక్ వేగంతో దాడి చేస్తుంది దీనిలో ఇన్ఫ్రంట్ హోమింగ్ గైడెన్స్ విభాగం యాక్టో ఆప్టికల్ డిక్టర్ వర్హెడ్ రాకెట్ మోటర్ వంటి ఉంటాయి దీనిలో క్షిపణి దాడికి సర్వసన్నతంగా మార్చేస్తుంది దాదాపు ఎనభై నాలుగు కిలోల బరువుండే ఈ క్షిపణిలో గన్ మోటార్ ఇంధనం వాడుతున్నారు దీనిలో బ్లాక్ టూ వేరియంట్లో లాక్ అండ్ ఆఫ్టర్ లాంచ్ సామర్థ్యం ఉంది దీంతో పైలట్ లక్ష్యాన్ని చూస్తూనే క్షిపిణి ప్రయోగించాల్సిన అవసరం ఉండదు ఎంతో రహస్యంగా తయారు చేసిన ఈ క్షిపణీలను చైనా రష్యాలు తస్కరించి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తైవాన్ కు సాయంగా అమెరికా కొన్ని సైడ్ వెండర్ క్షిపిణీలను పంపింది చైనాపై ఘర్షణలో ఇది పైచేయి సాధించింది దీంతో తైవాన్ ఒక యుద్ధ విమానం కూడా నష్టపోలేదు అయితే ఒక క్షిపణి ప్రయోగించగా అది చైనా విమానమని తాకి పేలకుం చైనా భూభాగంలో పడింది పొరపాటున చైనా భూభాగంలో పడిపోయిన ఆ క్షిపిణి వివరాలను తెలుసుకోవాలని రష్యా చైనాలు ఎంతగానో యత్నించాయి చివరకు రష్యా గూఢాచారాలను కూడా దింపాయి వెంటనే చైనా సైన్యం దీన్ని స్వాధీనం చేసుకుని శాస్త్రవేత్తలకు అప్పగించింది అనంతరం సోవియట్ రష్యా ఇంజనీర్ల వద్దకు చేర్చారు దీంతో ఆ క్షిపిణి వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే రెండు దేశాలకు పంట పండినట్టయింది ఎలాంటి శ్రమ లేకుండానే రివర్స్ ఇంజనీరింగ్ విధానంలో రష్యా వెంపల్ అనే క్షిపిణిని రూపొందించింది ఇది పూర్తిగా సైడ్ వెండర్ కు నమూనా అని చెప్పవచ్చు చైనా కూడా పిఎల్ అనే క్షిపిణి తయారు చేసుకుంది అమెరికాకు ఈ సమాచారం తెలియడంతో మరింత టెక్నాలజీతో కొత్త క్షిపణిని రూపొందించింది అప్పట్లో తూర్పు జర్మనీ కమ్యూనిస్టులు పాలనలో పశ్చిమ జర్మనీ అమెరికాకు అనుకూలంగా ఉండేది రష్యా గూఢచారి విభాగం కేజీబీ కొందరు ఏజెంట్లను పశ్చిమ జర్మనీకి పంపింది రమిన్జర్ అనే ఏజెంట్ జర్మనీలో న్యూబర్గ్ బేస్ లో క్షిపిని తిరస్కరించాడు దాన్ని విడిభాగాలు చేసి తక్కువ విలువలు గల వస్తువులుగా చూపించి కేవలం డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఐదు డాలర్లకు మాస్కోకు పార్సిల్ చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి మాస్కో చేరుకున్న ఏజెంట్కు ఇంకా పార్సిల్ రాలేదని తెలిసింది వెంటనే తిరిగి పశ్చిమ జర్మనీకి చేరుకున్న అతను అది తప్పుడు అడ్రస్కి వెళ్లి తిరిగి వచ్చిందని తెలుసుకున్నాడు తిరిగి పంపించి అనంతరం మెస్కోకు చేరుకుని పార్సిల్ను కేజీబీకి అందజేశాడు దీనిపై పలు పరిశోధనలు అనంతరం రష్యన్లు అనేక క్షిపిణీలను తయారు చేశారు ఒకవేళ క్షిపిణి రష్యా చైనాలకు ఉంటే క్షిపణీలు రంగంలో చాలా తక్కువ స్థాయిలో ఉండేవారని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు అమెరికా అమ్ముల పదులో కీలక అస్త్రం ఏఐఎం ఎక్స్ సైడ్ వింటర్ ఈ క్షిపణిని రెదియాన్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది ఏఐఎం ఎక్స్ క్షిపణిని ఆకాశంలో పాము అని పిలుస్తారు వంపులు పోతూ లక్ష్యాన్ని ఛేదించే సైడ్ వింటర్ ప్రత్యేకత